జనరల్లీ నాకు ఏ సినిమా తీసినా కానీ ఇది ఫస్ట్ టైం, ఇది కొంచెం కొత్త ఎక్స్పీరియన్స్ నాకు ఈ అనామిక. జనరల్గా నేను నా సినిమాని కొడుకు కూతురు ఏదో చెప్తూ ఉంటాను, ఇది ఇది ఫస్ట్ టైం నా జీవితంలో అడాప్టెడ్ కూతురు అనుకుంటా ఇది. సో నేను లైక్ మీకు అందరికి తెలిసిందే ఇది అడాప్టేషన్ ఆఫ్ కానీ అనమాట, అంటే రీమేక్ అని చాలామంది అనుకుంటున్నారు కానీ ప్రాబ్లీ ఇది చాలా చేంజెస్ చేసాం. సో ఫండమెంటల్లీ లాట్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్నాయి. అసలు ఇది ఎందుకు తీసుకున్నాను, ఎందుకు చేస్తున్నాను అనేది కూడా నా ఇట్స్ కోఇన్సిడెన్స్, పార్ట్ ఆఫ్ అంటే ఒక ఫేజ్లో నేను కథల కోసం ఎదుగుతూ ఒక జానర్ ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్గా చేద్దాం అన్న టైంలో ఇది కానీ చూడటం జరిగింది. అదే టైంలో దిస్ లైక్ లాట్ ఆఫ్ కొన్ని టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఇట్లా దిల్సుఖ్నగర్ బాంబ్ ఇట్లాంటివి కొన్ని జరుగుతూ ఉన్నాయి, మనకి రెగ్యులర్ అయిపోయింది ఈ మధ్య. సో అలాంటి నేపథ్యంలో మన సిస్టమ్ మనం కంప్లైంట్ చేసుకుంటూ ఉంటే ఎవ్రీ ఇయర్ ఆరు నెలలకు ఒకసారి ఏదో జరుగుతూనే ఉంది. సో మనం దాన్ని సిస్టమ్ తిట్టుకుంటాం, ఒక రెండు రోజులు బాధపడతాం, టీవీలో వస్తాయి, ప్రోగ్రామ్స్ చేస్తాం, తర్వాత వీఆర్ ఫర్గెటింగ్. సో అలాంటి నేపథ్యంలో ఉన్న కథ, ఒక అమ్మాయి దానికి సిస్టమ్ని ఎదిరించి టెర్రరిస్ట్ని బుక్ చేసింది, ఒక ఉదాత్తమైన అమ్మాయికి సంబంధించిన పాయింట్ అని నేను సరే ఇట్స్ క్యూరియస్ అయ్యి ఐ వాచ్డ్ కహాని, ఒకసారి చూసాను యాక్చువల్లీ. దెన్ ఎందుకు తీసానంటే మేబీ ఐ థాట్ అడాప్టేషన్ లాంటి దానికి మన నేపథ్యం అంటే హైదరాబాద్ బ్యాక్గ్రౌండ్ నాకు ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ మనకు అందరికీ తెలిసి ఇక్కడ ఐఎస్ఐ చాలా యాక్టివ్గా ఉంటారు బిజినెస్. సో అట్లాంటి ఓల్డ్ సిటీ నేపథ్యంలో ఐ థాట్ ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ టు టెల్. అలానే కొంచెం నాకు తెలుగు తమిళ్ చేస్తున్నాం ఫస్ట్ టైం, నాకు అది ఫస్ట్ టైం. సో లాంగ్వేజ్ బ్యారియర్స్ లేకుండా తీద్దాం ఒక సబ్జెక్ట్ అనిపించింది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ఆల్సో నాకు పర్సనల్గా నేను రాసిన స్టోరీస్ అన్నింటిలో ఒక చిన్న లవ్ స్టోరీస్ లీడర్ లాంటివి, లేకపోతే అగైన్ కాలేజ్ ఫిల్మ్స్, అదంతా ఒక కొత్త జానర్ ఎత్తుక్కునే ప్రయత్నంలోనే ఇది అయినింది అనమాట నాకు. సో ఐ థింక్ ఐ గాట్ ఎక్సైటెడ్ విత్ దట్. సో అలా అనామిక స్టార్ట్ అయింది. ఇంట్రెస్టింగ్, చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. అంటే కన్వెన్షనల్గా మనము స్టోరీ ఏదో ఎక్సైట్ అయ్యి నేను అప్రోచ్ అవ్వడం కాకుండా ఇది ప్రొడ్యూసర్స్ లాగ్ లైన్ ప్రొడక్షన్స్, ఎండమాల్ లాగ్ లైన్ ప్రొడక్షన్స్ వాళ్ళు బాంబే వాళ్ళు కలగొని దే థాట్ నేను నాలాంటి డైరెక్టర్ చేయాలని, అది బిగినింగ్ దీనికి. సో దెన్ ఐ థాట్ ఇట్స్ అ గుడ్ ట్రెండ్ దట్ ప్రొడ్యూసర్స్ కమ్ అప్ టు డైరెక్టర్స్ అండ్ యాక్చువల్లీ కమిషన్ డైరెక్టర్స్ టు మేక్ ది ఫిల్మ్. సో ఎలా చేసామన్నమాట మేము తెలుగులో కొంచెం కొత్త. ఐ థింక్ ఈ ట్రెండ్ బా అంటే ఇఫ్ ఇట్ వర్క్స్ ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ట్రెండ్ దట్ ప్రొడ్యూసర్స్ విల్ కమ్ అప్ విత్ స్టోరీస్ అండ్ లైక్ ఆస్క్ డైరెక్టర్స్ టు మేక్ ది ఫిల్మ్. సో దట్ వాజ్ ఎక్సైటింగ్. అదొక పాట. ఇంకోటి కొత్త దీంట్లో ఏంటంటే టెక్నీషియన్స్ నాకు ఎప్పుడు లేని కొంచెం పెద్ద టెక్నీషియన్స్ తగ్గారు నాకు. టు స్టార్ట్ విత్ స్టోరీ ఎండమూరి గారితో అడాప్టేషన్ ఆ స్టోరీ దాన్ని రీవర్క్ చేయడం అనేది మేము ఎండమూరి గారితో చేసాం. సో దట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అలానే ఫస్ట్ టైం నా జీవితంలో ఆఫ్టర్ వేటూరి గారు ఎప్పుడు సీతారామ శాస్త్రి గారితో ఎప్పుడు లింక్ అవుద్దా అని వెయిట్ చేస్తా ఉన్నాను, దీంతో జరిగింది అదొకటి. అండ్ అగైన్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు. సో పెద్ద పెద్ద టెక్నీషియన్స్తో అండ్ ఆల్సో ఇంకోటి స్టార్ అండ్ లైక్ నయనతార ఆబ్వియస్లీ. సో జనరల్గా నేను ఆమెతో చేయడం ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ సార్, బికాస్ ఇవన్నీ కలిసిన సినిమా ఇది. సో వి ట్రైడ్ అవర్ బెస్ట్. ఇంట్రెస్టింగ్గా నా జానర్కి అవేగా ఒక కొత్త జానర్ ట్రై చేస్తాం. సో ఐ థింక్ ఇట్స్ ట్రైలర్ చూస్తే మీకు అంటే సెన్స్ ఆఫ్ ద ఫిల్మ్ వచ్చింటుంది. సో ఐ థింక్ ఐఎమ్ రియలీ హ్యాపీ, రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు హ్యావ్ దిస్ ఫిల్మ్ కమ్ అవుట్ ప్రిటీ సూన్. సో నా పరంగా ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ఫిల్మ్. సో అతి త్వరలో మీ ముందుకు వస్తుంది. సో దట్స్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి, మై అసిస్టెంట్ చాలా కష్టపడి, అంటే ఒక నయనతార లాంటి సార్ని మనం ఓల్డ్ సిటీ వీడియోలో దిగడం ఎంత కష్టమని అన్నీ పడ్డారు మా టీం, ప్రొడక్షన్ టీం, కెమెరామెన్ విజయ్ కుమార్ కెమెరామెన్ వి రిపీటెడ్ దెన్ ఎడిటర్ మార్టన్ వెంకటేష్, అందరికీ థ్యాంక్స్. ఆల్ టెక్నీషియన్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్ చిన్న గారు, ప్రొడ్యూసర్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ చిన్న గారు అగైన్. సో ఎవ్రీబడి ఇస్ అ యూనిట్ వి వర్క్. సరదాగా చేసాం కానీ కష్టపడి చేసాం. అంటే బేసిక్గా రియల్ లొకేషన్స్లో ఏదైతే దానిలో గ్రిట్ ఉందో కాలకటా, వి ట్రై టు షో హైదరాబాద్ అన్నమాట. సో ఐ థింక్ వి సక్సీడెడ్. సినిమా చూస్తే తెలుస్తుంది. వి విల్ హ్యావ్ అ ఆడియో, బిగ్గర్ ఆడియో లాంచ్ అండ్
పబ్లిసిటీ క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మేము కొత్తగా వినూత్నంగా చేయడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు. బేసిక్గా ఇట్ వాజ్ మిస్సింగ్ హస్బెండ్ అని లాట్ ఆఫ్ క్యాంపెయిన్, చాలామంది పోస్టర్లు చూసుంటారు అదంతా ఈయన అనామిక్ హస్బెండ్. యాక్చువల్లీ ఆమె ఇక్కడ ఉంటే బాగుండేది, ఆమె కూడా మిస్సింగ్ ఇవ్వాలి యాక్చువల్లీ. మీ అంటే చాలా చోట్ల మీరు చూసుంటారు బేసిక్గా, అంటే ఇది ఐ థింక్ బాంబేలో కానీ చేసినట్టున్నారు, ఒక అబ్బాయి ఫోటో మిస్సింగ్ హస్బెండ్ అని అజయ్ శాస్త్రి అని బ్లాక్ అండ్ వైట్లో చాలా చోట్ల అంటిస్తున్నారు. మీకు చూడకపోతే వీ ఫెయిల్, అంటే చూసుంటే మాత్రం వీ సక్సీడెడ్ బేసిక్లీ. దట్ ఈస్ ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ అంటే అనామిక తన హస్బెండ్ కోసం సర్చ్ చేస్తుంది అని అనమాట పోస్టర్స్ అలా రివీల్ చేసి మెల్లగా టైటిల్ రివీల్ చేస్తున్నాం మీకు. సో ఇట్స్ లైక్ 10 డేస్ నుంచి జరుగుతున్నాయి, చాలా చోట్ల చూసుంటారు మీరు వైట్ బ్లాక్ అండ్ వైట్ పోస్టర్స్. అది స్టార్ట్ ఇంకొంచెం ఏమైనా ట్రై చేద్దాం చూస్తున్నాం, విల్ కమ్ అప్ విత్ సంథింగ్. అయితే లూజ్లీ అడాప్టెడ్ అనుకోవచ్చు మీరు, లూజ్లీ అడాప్టెడ్ ఫిల్మ్ ఫ్రమ్ కహాని. అంటే అసలు నేను ఇంతగా పబ్లిసిటీ చేసుకుని కహాని అని చెప్పుకోకపోతే నేను యాక్చువల్లీ అసలు కహానీని మెన్షన్ చేసేవాడిని కాదు, అందరికి తెలుసు కాబట్టి ఐఎమ్ జస్టిఫైంగ్ ఇట్ బేసిక్లీ. ఇట్స్ నాట్ కహాని, ఇట్స్ వెరీ వెరీ లూజ్లీ కనెక్టెడ్ టు కహాని అనమాట. సో ప్రెగ్నెన్సీ అవన్నీ ఇష్యూస్ ఆబ్వియస్లీ ఐ లివ్. మా నాకు నచ్చినది అది ఎండమూరి గారు సజెస్ట్ చేస్తారు యాక్చువల్లీ అనామిక, ఆయన టైటిల్. కాకపోతే నాకు నచ్చింది అది ఏంటంటే అనామిక అంటే సంస్కృతంలో నేమ్లెస్ స్పేస్లెస్ క్యారవాన్ అంటారా, వ్యాన్ అంటే ఏదో మేకప్ వ్యాన్ అంటారు కదా, అది నేను ఎప్పుడు చూడలేదు యాక్చువల్లీ నా సినిమాలో ఫస్ట్ టైం ఇది. అంటే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ శ్రేయాకి ఇచ్చాము యాక్చువల్లీ, ఇట్ ఇస్ ద సెకండ్ టైం అండ్ ఓల్డ్ సిటీలో కూడా వేయాల్సి వచ్చింది. బట్ దే హ్యావ్ దట్ పుల్ బేసికలీ. సో అది వాళ్ళ పవర్ని అర్థం చేసుకుని పనిచేయడం కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. కాకపోతే మేము ఎప్పుడో 4 గంటలకి 5 గంటలకి పొద్దున్న లేచి రెడీగా ఉంటాం. సో వాళ్ళు అంటే స్టార్స్ కాబట్టి వాళ్ళు ఇష్టం నుండి వస్తారు కదా, బేసిక్ వీ హ్యావ్ టు ప్రాబబ్లీ దానికి కొంచెం అలవాటు చేసుకున్నాను యాక్చువల్లీ. అంటే వాళ్ళు వచ్చినప్పుడు షార్ట్ పెట్టడం బెటర్ అని. నేనంటే నేను పేపర్లో చదివాను, నాకు అంత రా, నేను అంత ఇన్ఫర్మేషన్ లేదు. పేపర్లో చదివిన అంటే హోమ్ మినిస్ట్రీ స్టేట్మెంట్లు అప్పుడప్పుడు చదువుతూ ఉంటాం కదా. ఓల్డ్ సిటీలో చాలా చాలా యాక్టివ్ అని మాత్రం అంటే ఫ్రమ్ పేపర్స్ అని మన ఎక్స్పీరియన్స్ అని కాదు. సో ఆ నేపథ్యం అంటే ఏదైతే మనకి ఇప్పుడు కాల్కటాలో చూపించారో అది ఐ థాట్ దట్ కైండ్ ఆఫ్ గ్రిమ్, అది ఒక గ్రిమ్ అట్మాస్ఫియర్ ఉంటుంది అదైతే ఉంది అది సినిమాటిక్గా. ఇది నేపథ్యం కోసం ఒక ప్రాంతం మీద లేదా ఒక ఏరియా మీద మీరు ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ని ఫోకస్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? లేదు అంత అంటే నేను ఇప్పుడు ఆ ఏరియా అట్లా అని కాదు, బేసిక్గా మనం చదువుతూ ఉంటాం ఇప్పుడు దిల్సుఖ్నగర్ బాంబేలు అని ఇక్కడ మన నెక్లెస్ దీని మీద అని కదా మన ఇల్లుమిని పార్క్ అయింది. సో ఇట్లా అయినప్పుడు దేవేర్ ఇండికేటర్స్ దట్ ఎక్కడి నుంచో వస్తుంటారు ఆ ఏరియా మన చుట్టూ మన దగ్గరే ఉంది అన్నదానికి ఉలిక్కి పడతాం లేదు మనం బేసిక్గా. సో అలా మెన్షన్ చేశాను కానీ ఇప్పుడు ఇక్కడి నుంచే వస్తున్నారు అన్నారు ఇదే వీళ్ళంతా ఇదని అలాంటిది ఏం కాదు, అలాంటిది ఉండదు కూడా సినిమాలో. అలాంటిది నేను అంటే ఇది మీరు జర్నలిస్ట్గా నన్ను రోల్ బ్యాక్ చేయండి, అవసరం లేదు అది. వాళ్ళు అంటే ప్రొడ్యూసర్స్ ప్రాబ్లమ్ తెలుసు అంటే రెండు లాంగ్వేజెస్ సైమల్టేనియస్ రిలీజ్ దిల్ కమ్అప్ విత్ ద డేట్, తమిళ్ అండ్ ఇక్కడ ప్లాన్ చేయాలన్నమాట. సినిమా అయితే రెడీ అయిపోయింది.